హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని టెక్ వీడియోస్. ఈరోజు మనకి టైపింగ్ ఎగ్జామ్ ఉంది కదా, మొదటి షిఫ్ట్లో ఉన్నటువంటి వాళ్ళని మన సబ్స్క్రైబర్స్ ద్వారా ఎంక్వైరీ చేయించి తెలుసుకున్నాము. ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ఫస్ట్ మీరు ఇన్స్ట్రక్షన్స్ని చదువుకోండి. ఇంకా ఓకే, ఇంకా టైం అనేది మిగులుతుందంట, టైం అనేది మిగులుతుంది. ఎక్కువగా అయితే ఇబ్బంది పెట్టేటువంటి పారాగ్రాఫ్ అయితే కాదు, నార్మల్గా టైప్ చేసుకున్నా కానీ మీకు టైం మిగులుతుందని ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఈజీగానే ఉంది టైపింగ్, మీరు టైపింగ్ ప్రో ఇచ్చినటువంటి టైప్ చేసినా కానీ మీరు ఈజీగా టైప్ చేస్తారు. ఓకేనా? కాకపోతే మన వాళ్ళు ఏమంటున్నారంటే, యాక్యురసీగా టైప్ చేసుకోమని చెప్తున్నారు, యాక్యురసీగా టైప్ చేసుకోమని చెప్తున్నారు. టైం అయితే మిగులుతుంది, ఈజీ మోడ్లోనే వచ్చిందని చెప్పడం జరిగింది. ఎక్కువగా ఇవి సెమీ కాలమ్స్ కానీ ఇలా ఎక్కువగా అయితే ఇవ్వలేదు, నార్మల్ పారాగ్రాఫ్ లాగానే ఇచ్చాడని చెప్పారు. ఇంకా సింగిల్ పారాగ్రాఫ్ ఇవ్వటమైనా జరిగిందని అంటున్నారంట. ఇంకా స్క్రోలింగ్ విషయానికి వస్తే దాని గురించి కొంతమంది ఎంక్వైరీ చేయలేదు. ఇంకా మన బ్రదర్స్ ఏమంటున్నారంటే, అక్కడ ఇన్స్ట్రక్షన్స్ చదువుకుంటే మనకు అర్థమైపోయింది అన్నారు. ఇది మనకి ఉన్నటువంటి సమాచారం. మరి పారాగ్రాఫ్ని మీరు యాక్యురసీగా టైప్ చేయడానికి ట్రై చేయండి, టైం అయితే మిగులుతుందని చెప్పారు. యావరేజ్గా ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళకు కూడా బాగానే ఉందన్నట్టుగా చెప్పడం జరిగింది. ఈ పారాగ్రాఫ్ 300 వర్డ్స్ ఉందా లేదా అబౌవ్ ఉందనేది మనం కనుక్కోలేకపోయాము. నేను కనుక అక్కడ ఉంటే ప్రతి ఒక్క వివరము కనుక్కునేటువంటి ఛాన్స్ ఉండేది. ఇంకేదైనా డౌట్లు ఉంటే సెకండ్ షిఫ్ట్ వాళ్ళని పూర్తిగా ఎంక్వైరీ చేసి నేను చెప్పడం జరుగుతుంది. ఇది ఫస్ట్ షిఫ్ట్ నుంచి వచ్చినటువంటి డౌట్స్ అండ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఓకేనా? ఈజీగానే ఉంది, ఎవరు కూడా బాధపడద్దు. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. సెకండ్ షిఫ్ట్ కోసం మీరు వెయిట్ చేయండి. సెకండ్ షిఫ్ట్లో ఎలా వచ్చింది ఏంటనే విషయాన్ని కూడా నేను తెలియజేసి అప్డేట్ ఇవ్వడం అయితే మీకు జరుగుతుంది. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియోని అనేక మందికి షేర్ చేయండి. బాయ్.